మార్నింగ్ బాయ్స్. సో పొద్దున్న లేవగానే జిమ్కి అయితే స్టార్ట్ అయినాం, స్టార్ట్ అయినాం. యథావిధి మన డేలా అదే కదా. సో పోయే ముందు ఒక చక్కటి టిఫిన్ ఇద్దాం అనుకున్నాం. కడుపులో ఏం లేదు, ఇక్కడ డొల్లే. సో గాయ్స్ ఈ జిమ్ అయితే మన అల్లుదే అనమాట. సో ఒకసారి హ్యావ్ ఎ లుక్. బయట మస్తు ఉప్పున వస్తుంది కానీ ఓకే. జిమ్లా ర్యాంప్ మ్యాగ్నెట్ జిమ్ నెక్స్ట్ లెవెల్. సో నెల్లూరులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మ్యాగ్నెట్ జిమ్. సో మనోళ్ళ పేర్లు చెప్తే మీకు డిస్కౌంట్లు కూడా వస్తాయి. సెట్ ఉంది ఓకే. నేను ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాంతింగ్ కూడా వచ్చింది. వాంతింగ్ కూడా వచ్చింది ఇంకా అయితే ఇరవై కథ వేరు ఉండదు. ఇంకా అల్లు గాని పెళ్లి మన గ్రూప్ పేరు లాగానే సేమ్ గ్రూప్ పేరు అల్లు గాని పెళ్లి ఎవరు కూడా అయ్యి స్టార్ట్ చేసి నెక్స్ట్ వరకు చేస్తే చేస్తాం. జిమ్ మన జిమ్ ఫ్రిక్ల తోటి కలకలలాడుతుంది. అట్లా ఇట్లా కాదు, చూడు నువ్వు వాడు చూపిస్తున్నావు క్లాస్ బయటకు తీసినట్టు అదే వచ్చా. పిల్లలు రా మీరు అంతా అన్నట్టుంది. సెవెన్ బ్రో లెగ్ అవుట్ బ్రో. సో ఇంత ఉంది డ్రైవర్ కూడా ఇష్టం, అసలు వర్కౌట్ చక్కగా వేయలేదు, అసలు పంపు కూడా రాలేదు. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం మళ్ళా మొత్తం అంతా మంచి 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 అయితేలేదు. మొత్తం వర్కౌట్ ఖచ్చితంగా వేయాలి. హాఫ్ ఆఫ్ రెప్సా ఇంకా అయితే కానీ ఏం కానీ కానీ. సో తర్వాత నేను లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమిడిటీ వల్ల చాలా డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ చాలా అవుతుంది కదా. అసలు మూతి సన్నగా అయిపోయింది, ఏం లేదు నాకైతే. చూడు వాస్కులారిటీ చూసిరా, వాస్కులారిటీ కాదు ఏం లేదు, అసలు కండలు మొత్తం సన్నగా అయిపోయినా. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కాదు 34 ఊపుకి బాబా చాలా ఊపులు చేశాడండి. సో బాయ్ దిస్ ఇస్ కౌశిక్ లీవ్ అందరూ. సో గైస్ చూసి కదా పొద్దున జిమ్ పోయేసి వచ్చినాం.
అందుకని ఇప్పుడు మస్తు లేట్ అయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లగా మొత్తం శుద్ధ పూసలా రెడీ అవుతారు. అండ్ ఆల్రెడీ సంతకం పెట్టాడు మనోడు, పెళ్లి కూడా అయిపోయింది, భోజనాలు కూడా వేసిడు, కాల్ చేసిడు, పోపు పడ్డాడు, అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు పొద్దున వల్ల మేము రెడీ అయిపోతున్నాం. సో చూసుకోవచ్చు మీరు మా అవుట్ఫిట్, తను దందా చేసినలానే ఉంటా యాజ్ సింపుల్ యాజ్ ఆల్వేస్. సో అట్లా అందరూ మొత్తం అందా టైర్డ్ టైర్డ్ అయిపోయారు రెడీ అయిపోయి. అంతే ఇంకా మనకి ఈరోజు హైక్ అప్ డే ఉంది. So we can eat something high carb. So guys, ఇప్పుడే వచ్చినాం అన్నమాట. ఇప్పుడు పెళ్ళికి లేటే మనం ఆల్రెడీ అందరూ మన పెళ్లి కొడుకు కూడా కింద తిరుగుతున్నాం. ఇప్పుడు వచ్చినాం ఏం చేస్తాం బ్రో మనం? తీసిన తీసిన కిందకి తిరుగుతుంది ఇప్పుడే. ఏదైతే వద్దనుకున్నామో అదే జరుగుతుంది. మళ్ళీ మన శాపం నన్ను వెంటాడుతుంది. సో మన పెళ్లి కొడుకు పక్కగా కూర్చొని తింటున్నాం. గౌరవ్ భాయ్ జంపుడు చంపుతాడు ఇప్పుడు. జంపుడు జంపలేక పోతున్నా అని బాధపడుతున్నా. వెరీ నాస్టిక్. అయిపోయింది మన రోటీ తోటి అయితే మన కూర తింటున్నాం అన్నమాట. సో కూర ఓన్లీ పీసెస్ తింటాం. ఈరోజు ఓవరాల్ గా 600 grams రైస్ ఉంది. ఓవరాల్ హైకాప్ డే ఉంది. సో సంబౌట్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. వేసుకో, అందుకనే వేసుకున్నా, లేకుంటే అసలు ఇలా కూసో కూడా ఇవి కూసోకో. చెప్ బ్రో మీ వైఫ్ గురించి ఒక 2 words చెప్పాలంటే ఏం చెప్పాలి? సో నా వైఫ్ గురించి 2 things అంటే, సో నేను ఎట్లున్నా కానీ నేను ఏ పొజిషన్లో ఉన్నా తను డెఫినెట్లీ సపోర్ట్ చేసింది. అంటే నా అప్లోనే కాదు, నా డౌన్ఫాల్లో కూడా చాలా సపోర్ట్ చేసింది అనమాట. నాది 4 years ఆఫ్ లవ్. ఇప్పటికీ మనం ఒక్కసారి, నేను ఒక్కసారి కూడా తను ఒకసారి కూడా నన్ను బ్లాక్ చేయలేదు, ఒకసారి బ్రేకప్ అనే మాట రాలేదు. తగులు అవుతుంటాయి, అఫ్కోర్స్ అన్ని రిలేషన్స్లో తగులు అవుతూ ఉంటాయి, అవి మనం సర్దుకోవాలి. ఈగోకి పోతే ఏ రిలేషన్ అయినా నిలవదు. సపోజ్ వాళ్ళకి హర్ట్ అయినా మనకు హర్ట్ అయినా కానీ ఇద్దరు మనం సారీ చెప్పుకుని ఒక హగ్ ఇచ్చుకుంటే ఈజీగా మనకు సాల్వ్ అయిపోతుంది. సో రిలేషన్స్ మీరు నిలవాలి అంటే మీరు లైక్ ఈగోస్కి పోకుండా ఎవరో ఒకరు డౌన్ అవ్వండి, అండ్ అప్పుడు మీరు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు లైఫ్. సూపర్ హ్యాపీ మరి రైట్. మరి కలుస్తున్నాం, చాలా దూరం నుండి వచ్చినాం, స్ట్రగుల్ లేకుండా అయినా సరే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అవును అసలు రాకపోతే మంచి ఉంటాడు. సో ఫైనలీ వచ్చిన పని అయితే అయిపోయింది. సో అంతా ప్యాకప్. సో నిన్న వచ్చినాం, ఈరోజే బయలుదేరుతున్నాం. అంటే పెళ్ళి నీకు వచ్చినాం, ఇచ్చినాం ఇచ్చినాం లైట్గా తగిలిచ్చినాం కూడా. ఇప్పుడు పోతున్నాం ఎస్కో ఓనర్ కింద. ఆల్రెడీ కింద పోయి వెయిట్ చేస్తారు. మన కారే ఉంది ఎగో, ఆడ చిన్న జానీ సిన్స్ చేస్తుండు, బ్లాగింగ్ చేస్తుండు. సారీ, మార్నింగ్ టైం హ్యాండ్ డేట్, నైట్ టైం జానీ సిన్స్ అండ్ కారు నాస్టీ ఉంది. అయినా కత్తిలా ఉంది. ఒక ఛాయ్ వెళ్ళే దారిలో అక్కడ ఫిట్స్ అయితే అక్కడ ఆనంద్ అన్న, అక్కడ జానీ బాయ్, సారీ ఆండ్రూ టేట్. ఏ ఈడ ఈడ ఫ్లెక్సేషన్ ఎంత చిన్న ఉంది. మన హైకప్ డే అయితే ఇట్లా గడుస్తుంది అనమాట. రెండు రోటీలు ఆడ, అక్కడ ప్రోటీన్ కోసం ఆమ్లెట్లు కూడా కుక్ చేస్తున్నారు. సో బయట ఓపెన్ స్పేస్లో మార్నింగ్ జనాలు ఏం చేయట్లేదు. నైస్. ఎక్కడ మాత్రం టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అవుతారు మన గ్యాంగ్ ఇదంతా. సో క్యాబ్లు బుక్ చేసుకున్నారు, ఆటో బుక్ చేసుకున్నారు మన వాళ్ళు.
తీసుకో. 2:30 ఓట్ షేక్ అనమాట. ఓట్ షేక్ నుంచే స్టార్ట్ చేసిన వీడియో, లాస్ట్ వీడియో. సో ఓట్ షేక్స్ తోటే ఎండ్ అవుతుంది. ఏం సూత్రాలు చెప్తున్నారా. ఓవరాల్ ఒక మంచి ట్రిప్ అయితే అయిందనమాట. ఓవరాల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం, మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. అట్లా ఎందుకు ఇట్లా ఊకే ఊపిస్తున్నా నాకు కూడా అర్థమైతే లేదు. సో తాగా అట్లా అన్నాడు, మంచిగా అనిపించింది. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ట్రిప్. ఇది కూడా 2 సార్లు చెప్పినా. పెద్దలు వేసి మాట్లాడుతుంటే ఏదో మంద అయినట్టు అనిపిస్తుంది నాకు. మొత్తం మాట్లాడిందే మాట్లాడుతున్నా, చెప్పిందే చెప్తున్నా, ఏదో సూత్రాలు చెప్తున్నా, పట్టించుకోకండి. ఈరోజు కింద గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ షాట్స్ వచ్చి చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.